మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ధన త్రయోదశి రోజున ఎలా పూజ చేసుకోవాలి అనేటటువంటి విషయం గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మన ఇంట్లో ఉండేటటువంటి పవిత్రమైనటువంటి వస్తువులన్నింటినీ కూడా, విలువైన వస్తువులను కూడా, రత్నాది మాణిక్యాలు, కెంపులు, పగడాలు మరియు బంగారము, వెండి అనేక విలువైనటువంటి సామాగ్రిని బంగారంతో సహా, ధనంతో సహా, ధన రూపంలో ఉండేటువంటి వస్తువులను కూడా ధన త్రయోదశి రోజున సాయంకాల సమయంలో గడప దగ్గర దీపారాధన చేసి, ముఖ్యంగా అందరూ కూడా ఆడపిల్ల దీపం పెట్టాలని అనుకుంటారు, కానీ అది తప్పు. ధన త్రయోదశి రోజున సాయంకాల సమయంలో మగవారు గడపకు అవతల వైపుగా దీపం పెట్టినట్లు అయితే, ఇంటి బయట సింహం ద్వారం దగ్గర దీపాన్ని పెట్టి దాదాపుగా ఈ యొక్క దీపాన్ని చూసి నమస్కరించుకున్న తర్వాత ఆ ఇంటికి మహాలక్ష్మిని ఆహ్వానించడము, ఇంటిలో ఉండేటటువంటి దరిద్ర దేవతను సాగనంపి బయటికి పంపడము, మహాలక్ష్మిని ఆహ్వానించడము అనాదిగా వస్తున్నటువంటి ఆచారము. ఇంటికి దీపం ఆడపిల్ల పెట్టాలి కదా అనేటటువంటి విషయంలో ఉంది, కానీ ధన త్రయోదశి రోజున మాత్రము తప్పకుండా మగవారు గడప దగ్గర దీపాన్ని ఉత్తరముఖంగా, ఉత్తరముఖాన్ని చూస్తున్నట్లు కానీ తూర్పు ముఖంగా చూస్తూ ఉన్నట్లుగా దీపం పెట్టినట్లయితే మన ఇంట్లో ఉన్నటువంటి అలక్ష్మిని బయటకు సాగనంపి లక్ష్మీదేవిని లోపలికి ఆహ్వానించినటువంటి ప్రక్రియ ఆ దీపాల ద్వారా జరుగుతుంది. దీపానికి పరమార్థం ఏమిటి? చీకట్లను చీల్చుకొని వెలుగును ప్రసరింపచేసి మనకు అన్నిటినీ కంటికి కనిపించేటటువంటి విధంగా చేసేది దీపం. మనలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని, ఆ చైతన్యాన్ని బయటకు సాగనంపి చైతన్యాన్ని, జ్ఞానాన్ని సంపాదించుకొని, ఎలా సంపాదించాలి, ధర్మంగా ఎలా నిలబడాలి, ఆ ధర్మంగా నిలబడినటువంటి ధనాన్ని ఎలా వినియోగించుకోవాలి అన్నటువంటి జ్ఞానాన్ని దీపం ద్వారా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. దీపంలోని పరమార్థము అంటే, మగవాళ్ళు దీపం పెట్టడము రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని పెంపొందించుకోవటము. రెండవది ధన త్రయోదశి రోజున సాయంకాల సమయంలో బూడిద గుమ్మడికాయను కట్టడానికి మరియు పండు కొబ్బడికాయని బలి ఇవ్వడానికి కావాలి. మన గుమ్మంలో ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి పైశాచిక క్రియలు అనేవి కొన్ని ఉంటాయి. ప్రతి ఇంటిలోనూ కూడా నెగిటివ్ ఫోర్స్ అనేది అంటూ ఉంటాము. ఆ నెగిటివ్ ఫోర్స్ నుంచి బయటపడటానికి గుమ్మం దగ్గర బూడిద కుమ్మడికాయను పూజించుకొని కట్టి కట్టుకోవడము, అదేవిధంగా పండు కుమ్మడికాయను బద్దలు కొట్టడము, ముఖ్యంగా సింహద్వారం దగ్గర బద్దలు కొట్టి ఆ యొక్క గుమ్మడికాయను గుమ్మానికి రెండు వైపులా ఉంచి మనం వెలిగించేటటువంటి దీపాలను గుమ్మడికాయల ముందు ఉంచి మన యొక్క పితృదేవతలకు నమస్కారం చేసుకుంటూ ఉండాలి. మన యొక్క పితృదేవతలకు నమస్కారం చేసుకోవాలి, పితృదేవతలను స్మరణ చేసుకుంటూ ఉండాలి. తాతలు, ముత్తాతలు, అందరినీ, అమ్మమ్మలు, ప్రతి ఒక్క వ్యక్తిని కూడా, ఇంట్లో చనిపోయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా స్మరణ చేసుకోవాలి. ఇలా చేస్తే వారి యొక్క ఆత్మశాంతి అవుతుంది. వాళ్ళని ఎప్పుడైతే మనం స్మరించుకున్నామో వారి నుంచి వచ్చేటటువంటి నెగిటివ్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో మన మీద ప్రేమతో మనల్ని అంటిపెట్టుకుని ఉండేటటువంటి ఒక రకమైనటువంటి స్థితిని వాళ్ళ యొక్క చెడు అని అంటాము. వాళ్ళను అంటిపెట్టుకుని ఉంటారు. వారి యొక్క ఆత్మని పంపించడానికి మార్గము ఆ దీపాలను ధన త్రయోదశి రోజున సాయంత్రము, సాయంత్రం సమయంలో ఆ దీపాలను కుమ్మడికాయ కొట్టిన తర్వాత దానిలో పసుపు కుంకుమలు అలంకరణ చేసి అక్కడ దీపాలను రెండు పెట్టి మన యొక్క పితృదేవతలకు నమస్కారం చేసుకుని కాలు కడుక్కుని లోపలికి వస్తున్నప్పుడు పితృదేవతలను మోక్షానికి పంపించేటటువంటి మార్గము, లోపలికి వచ్చిన తరువాత ఏవైతే మనము బంగారము, వెండి, ఇతర విలువైనటువంటి వస్తు సామాగ్రిని లక్ష్మీదేవిని వాటి మధ్యలో ఉంచి, లక్ష్మీదేవి యొక్క ప్రతిమను మధ్యలో ఉంచి మహాలక్ష్మి యొక్క అష్టోత్తరాలను స్త్రీ సూక్త విధానంగా అమ్మవారిని ఆ రోజు పూజ చేసుకుంటే సకల ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.